అందరికీ శనార్తులు మొదలు దసరా పండుగ శుభాకాంక్షలు దసరా తెల్లారంగనే అలైబలే ప్రోగ్రామ్ పెట్టిండు మన దత్తన్న బండార్ దత్తాత్రేయ అన్న పార్టీలకు అతీతంగా ఏ పాటలని లేదు ఈ పాటలు ఆ పాటలు అనేది ముచ్చటనే లేదు అన్ని పార్టీలోలని పిలిచి పబ్లిక్ నందర్ని పిలిచి మంచి అలైబలే దావత్ చేస్తాడు అన్న దసరా పండుగకు ఎవలు యాడున్నా గాని అలైబలే కడికిడికి వచ్చి ఈ దావత్ల కలుసుకుంటారు అందరూ మంచిగా బ్యాండ్ కాడికించి షురు చేసి లోపల బాగానే మస్తు ముచ్చట ఉంటది చూసుకుంటా పోదాం బండి బ్యాండ్ కాడికించి షురు చేస్తే ఇగో మన తెలంగాణలా వద్దమ్మ ఫోన్లు పట్టుకోవద్దు ఇక కానీ మన తెలంగాణలో ఉన్న కళారూపాలని మొదలు గంగిరేద్దులు గొంగిరేద్దులు ఆట అంటే మామూలు ఆట కాదు గంగిరేద్దులు ఏం తీసుకొని వచ్చినావు అన్నీ ఎక్కడికి వచ్చినావు కర్మారి నుంచి వచ్చినాం ఎప్పుడు వచ్చినావు వచ్చినాం 8 9 సంవత్సరాలు 10 ఏడాది రావు కర్ణాటక మాది శాలిబండలు మేమే వస్తాం ప్రతి సంవత్సరం 5-6 సంవత్సరాలు వస్తాం లోపలికి వస్తున్నాం మనము ఇగో పోలీసు వాళ్ళు బందోబస్తు కోసం ఇవన్నీ పెట్టిండ్రు ఎవరన్నా మనం పట్టుకొని రాగలరని ఎందుకంటే అన్ని పార్టీలో వస్తారు కదా నడుండాటి పోయి చూద్దామండి లోపలికి రాగానే మంచిగా నగరం వస్తున్నారు బాగున్న నగరం వస్తుంటే కూడా అన్నా బాగున్నావా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి తెలంగాణ సంస్కృతి తెలంగాణ యొక్క ప్రకృతి తెలంగాణ యొక్క వండరు సాంప్రదాయాలు అలాగే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరిగే కార్యక్రమం ముద్దుగా కుటుంబం వాళ్ళు అందరు వచ్చిండ్రు మన్మరాన్లను తీసుకొని వచ్చిండ్రు వదినలు బిడ్డలు అందరు వచ్చిండ్రు పిల్లలను అందరిని ఎదుర్కొంటున్నారు మన కుటుంబం వాళ్ళని మననోళ్ళు పిల్లలు రావాలి మరి ఇంత పెద్ద దావత్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు అందరు ఉండాలి కదా అని పిల్లలని అందరిని తీసుకొని వచ్చిండ్రు యువతల బంధుకు వస్తే మంచిగా నగరాలు పట్టుకొని వచ్చిండ్రు ఎక్కడికి ఎక్కడికి వచ్చిండ్రు తమి ఆదిలాబాద్ నుంచి రెండు నగర 4 నగరాలు తెచ్చినాం అవును కొమ్ములు మీరు ఇది నగర అంటే ఇది దేవుళ్ళ కళ కొడతారు కదా అది నగరాలు తీసుకొని వచ్చిండ్రు వాయిస్తారంట చూడండి బాగుంది ఇది నాకు కూడా వస్తుంది ఒకటి 2 3 అర్థమైపోయింది నాకు ఇది కొమ్ము నగర మంచిగా కొమ్ము నగరాలను తీసుకొచ్చి వచ్చేటోళ్ళకి అందరికీ స్వాగతం పలుకుతున్నారు ఆదిలాబాద్ బిడ్డలు వీళ్ళంతా అవుతామి ఆదిలాబాద్ అంటే అడవి బిడ్డలు అని
అడవి బిడ్డలే ఆదిలాబాద్ లో పల్లెటూరు ఆదివాసి తమ్ముళ్ళు ఆదిలాబాద్ కేంద్ర వచ్చిండ్రు రెండు నగరాలు ఇంకా రెండు నగరాలు ఏడున్నాయి అవతల బాధకండి ఎదురుబాదురు నడవండి ఇంకా బాగానే ఉన్నాయి చూస్తాముడి మన తెలంగాణల దసరా పండుగ ఎంత ఫేమస్ దివిలే పండుగ కూడా అంతే ఫేమస్ దివిలే అంటే దీపావళి దీపావళి పండుగ ఇక సాదర్ ఉంటది దివిలే తెల్లారి మంచిగా సాదర్ కు దున్నపోతలు తయారు చేస్తాం కదా ఆ దున్నపోతలు కూడా తీసుకొని వచ్చిండ్రు జర దూరం ఉండాలి వీటికి కోపం చాన ఉంటది రామ్నగర్ నేనే దాతదాన్ని పేరు లేదు దానికి దానే పెడతా దానే పాలు చిన్న పెద్దగా లేదమ్మా సాదర్కి వచ్చే దున్నపోతలు ఏవైతే ఉంటాయో అగో ఆ దున్నపోతను కూడా తీసుకొని వచ్చిండ్రు ఒకటి మంచుకున్నది కోపం పడకు జరా నిమ్మలాంగుడు పండుగ ఉన్నది ఇంకా 15 రోజులల్ల దానికి మినరల్ వాటర్ బాటర్ ఉంటుంది కదా మినరల్ వాటర్ తాగిపిస్తున్నారు మామూలు నీళ్లు కావాలి యువతల బాధకు వస్తే వంటని గిట్ట తీసుకొచ్చిండ్రు వంటే మనకు హైదరాబాద్ లో ఒక పండుగకి తిరుగుతుంది మొన్న పండుగకు దర్గా పండుగ మందిర్ పండుగ గణేష్ పండుగ అందరు బర్త్డే పార్టీ దావత్లకి తీసుకొస్తారంట వంటను పాపం అన్నోళ్ళు వంటను తీసుకొని వచ్చిండ్రు యువతల బాందుకు వస్తే హైదరాబాద్ మర్ఫా అంటారు కదా शालीबंडा सालम भाषण नासिर भाषण मरफान पार्टी अरबी म्यूजिक शालीबंडा खोएगा बेला 10 साल से ये प्रोग्राम कर रहे हैं हम लोग आज ये प्रोग्राम लगे 10 साल से प्रोग्राम हो रहा है हम लोग का अरबी मरफा हैदराबाद मरफा चान मीनार शालीबंडा अरबी म्यूजिक अरबी मरफा अरबी मरफा अरबी मरफा हैदराबाद मरफा मन को अरबी मरफा आपको बहुत अच्छा दिखना ये अरबी म्यूजिक थैंक यू थैंक यू थैंक यू थैंक यू मैडम थैंक यू कहाँ खाना अच्छी बात ओके मैडम जी ओके 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 थैंक यू मैडम आपको भी ईद मुबारक పాపం అరబీ మర్ఫా అంటే శాలిబండకి నుంచి వచ్చిండ్రు అరబీ మర్ఫాలు మంచిగా ఇది వాంచుకుంటే చాలా బాగా అనిపిస్తున్నది ముద్దుగున్నది ఇసొంటి మలమల కనబడాయి ఇసొంటి దావత్లకు వస్తేనే కనబడతాయి అలై బలై కాడ దత్తన్న మొత్తం అందరినీ మన తెలంగాణలో ఉండే అన్ని కళారూపాలని పెట్టుకొచ్చిండు తీసుకొచ్చిండు చూసుకుంటా వదం పండి యువతల బాందుకు వస్తే పోతరాజులు వచ్చిండ్రు మంచిగా పోతరాజులు అంటే మామూలు పోతరాజులు కాదు నాలుక తీసిరు అని చూసిండ్రా ఇలా చూస్తేనే భయం అవుతున్నది తమి ఏం పేరు ఓల్చడి విజయ పోతరాజు అంటారు నన్ను గోలిపుర గోల్కొండలా గోల్కొండలా అమ్మా అమ్మా ఇప్పుడు అందరూ ఆత్మీయులు అందరూ వచ్చి కలుస్తురుడా అందరు గవర్నర్లు కానీ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరు వస్తురు ఎంతో ఆనందం అనిపిస్తుంది మన దత్తాత్రేయ దత్తుడు కాబట్టి ఎంతో ఆనందం అనిపిస్తుంది అందరు కలుసుకుంటున్నాం అనమాట ఈ పండుగ దసరాకు అందరు అరే బరే ప్రోగ్రామ్కి వస్తున్నారు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సంతోషం నేను 31 సంవత్సరం ఇప్పుడు ఏవాటి అంటే ఇదే వీడికి వచ్చేవాటి 2 సంవత్సరాలే 3 సంవత్సరాలు నా పేరు వెంకటేష్ బబ్లు
నేను వచ్చేసి దీంతో పది ఏళ్ళు అయిపోయింది బయట బయట ఇక్కడ చూసి విజయనగరం వేయడం ఫస్ట్ టైం నంబర్ వన్ విజయ నంబర్ వన్ యూట్యూబర్ ఫస్ట్ యూట్యూబర్ విజయ్ పుదరాజ్ మనోజ్ కుమార్ శివశక్తి ఉండవాలి ఉడబట్టుకొని వచ్చింది బోనాలు అన్ని తీసుకొని వచ్చిండ్రు ఒకసారి ఆడుండన్నా కొస్తే అడవి బిడ్డలు కోయల పిల్లలు కోయల్లేనా అమ్మా అవును అమ్మా ఎక్కడికి వచ్చి బిడ్డ మాద భద్రాచలం 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 అడవులలో ఉండే కోయ బిడ్డలు మంచిగా 1 2 3 4 5 మంది వచ్చిరు ఎంటకు కొమ్ము కోయ అంటారు వీళ్ళని కొమ్ము కోయనే కదా ఆ కొమ్ము 1 2 3 4 5 నెత్తి మీద నెమలిపించాలి ఉంటాయి కదా నెమలిపించాలా పెద్ద పెద్ద టోపీలు పెట్టుకొని కొమ్ములు ఉండే టోపీలు పెట్టుకొని మంచిగా అన్నలు వచ్చిండ్రు వీళ్ళందరూ చేసేటటువంటి కళారూపం డ్యాన్స్ ఏదైతే ఉంటుందో ఏకదం ఉంటుంది శాన బాగుంటుంది అమ్మ మీరు చదువుకుంటుండ్రా నర్సింగ్ జిఎన్ఎం నర్సింగ్ చిన్నప్పటి నుంచి ఆహా మా తాత ముత్తాతల నుంచి నేర్చుకున్నాను కంటిన్యూ మీరు ఆడుండి నేను చూస్తా మంచిగా ఆడతారు మంచిగా మన బతుకమ్మ లెక్కనే ఉన్నది వచ్చేస్తుంది దెబ్బలాడిన మంచిగున్నది బాగున్నది నా చీర కూడా వీళ్ళ చీరలలో కలిసింది చూడండి బాగుంది రోయ్ అనిపిస్తుంది పిల్లలందరితో ఆడితే ఎక్కువ కష్టమేం లేదు అన్నా బాగున్నావా బాగున్నావు మేడం కుమకోయ డ్యాన్స్ డ్రమ్స్ డ్రమ్స్ అవును మేడం డ్రమ్స్ అని పట్టుకొని తీసుకొని వచ్చిండ్రు కుమకోయోళ్ళు మంచిగా ఉన్నది కోయోళ్ళని చూసి మాట్లాడించినాక యూతల బంధుకు వస్తే ఇగో మీరేంది తమ్మి చేపలు పట్టుకొని మా ముదరాజు కులాలకు న్యాయం చేయాలని చూపించనీకి వచ్చిన ఇది ఎండ్రకాయలేదు కదా చేపలు కూడా వేస్తారు దీంట్లో చేపలు కూడా వేస్తారు ఎందుకంటే వలల నుంచి పట్టినాక దీంట్లో వేసి ఇది ఆక్సిజన్ రంధ్రాలు ఉంటాయి కదా ఆక్సిజన్ వల్ల కొంచెం ఎక్కువసేపు బతికి ఉండడానికి అవకాశం ఉంటుంది మేము చేపలు పట్టేటోళ్ళం ఇవాళ తెలంగాణ దూమ్దాం బాగా ప్రతి సంవత్సరం దత్తన్న పెడుతుండే కదా దాంట్లో అన్ని కుల వృత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తాం అందులో బాగానే మత్స్యకారుల సంఘం తరఫున ఇవాళ ఈ స్టాల్ ఏర్పడడం చేయడం జరిగింది నేను మత్స్యకారుల సంఘానికి కోకనూరు ఉన్నాను నేను రాష్ట్ర అధ్యక్షుడు నేను తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రము సిద్ధించుకున్న తర్వాత అత్యధిక సంఖ్యలో చెరువులలో చేపలు కూడా లభ్యత పెరిగింది ఇలా భారతదేశంలోనే రెండవ స్థానంలో మన తెలంగాణ ఉన్నది చేపల ఉత్పత్తిలో రెండో స్థానం మన తెలంగాణలో చేపల ఉత్పత్తి రెండో స్థానంలో ఉందంట ఇగో ఇది ఇంకా పాలంతో ఉన్నది ఇది కొర్రమట్ట కొర్రమట్ట చూడండి
బాగానే కట్టిదున్నది అది నీళ్ళే లేవిడ కానీ ఇంకా మంచిగా బతికే ఉన్నది మంచుకున్నాయి ఇది మొట్ట కాదు మొట్ట కాదు ఎందుకంటే నాకు ఎరక రవ్వలు మొట్టలన్నీ మా చెక్కార్ల సంఘం తరపు నుండి ఈ అన్నోళ్ళు వచ్చిండ్రు ప్రతి సంవత్సరం ఇట్లా స్టాళ్ళు పెడతారంట స్టాళ్ళల్లో భాగంగా చేపలను పట్టుకొని వచ్చిండ్రు నేను అనుకున్నా చేపలను వండుకోనికనేమో తీసుకొచ్చాను అనుకున్నా చూపిట మొత్తం తెలంగాణ భారతదేశంలో రెండో స్థానంలో ఉందంట మత్స్య పరిశ్రమల కాబట్టి మన చేపలను ఇట్లా చూపిద్దాం అందరికి వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి అని తెచ్చిండ్రు అడవుండి లోపలికి పోదాం ఇక యువతల బాందుకు వస్తే పెద్ద పెద్ద చేతులు వేసుకొని ఇది ఏమేషం కాళికాదేవి కాళికాదేవి అమ్మవారు మహిషాసురుడు మహిషాసురుడు కాళికాదేవి దసరా పండుగ సందర్భంగా వచ్చి వీళ్ళు ఆట ఆడుతున్నారు మంచిగా ఇది ఎన్ని రోజులు ఆడుతుంది ఎక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇంకో మూడు గంటలు సేపు ఆడతాం బాగానే వేషాలు కట్టుకొని వచ్చింది ఇగో మహిషాసురుడు ఈడ ఈడన్ని చేతులు నువ్వెవరన్నట్టు కాళికాదేవి నరసింహం అదే వేషం కట్టుకుని వచ్చి ఒకసారి ఆడుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మంది పోరలు వచ్చిండ్రు మంచి గట్టిగున్నారు ఈ పోరలంతా మలయాళం వాళ్ళు మలయాళం తెలుగు అర్థమవుతుందా మరి నీ ఒక మిడికి పోని చెప్పవా అప్పటి నుండి నేను అర్థం కాకేమేమో మాట్లాడుతున్నా మా పేరు షిజిన్ ట్రైనింగ్ ట్రైనింగ్ 12 ఇయర్స్ 15 ఇయర్స్ అన్న అక్కడ దత్తన్న ప్రోగ్రామ్ కు పిలిచిండ అంట అందరికి చూపి ఎనికొచ్చండ వాంచుండి తామి మలయాళం వాళ్ళది కేరళకి నుంచి వచ్చిండ్రు
राजनडोलु अंटारु मेडम खम्मं जिल्ला मन देश मोत्तं मीद कूडा खम्मं जिल्लाने उंदी ई ऐटम इदि एनगटि कालं नुंचि पुरातन कालं नुंचि संचार जातुलुगा जीविंचे ई ओक कुलवृत्ति अन्नमाट इदि इदि ఈ మన దత్తాత్రేయ లాంటి వాళ్ళు సార్లు పెద్ద పెద్ద వాళ్ళంతా ఇది వృద్ధిలోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఇది రాజన్న డోల్ అంట పబ్లిక్ అందరూ వస్తా ఉన్నారు ఈ రోజు ఇడ వీళ్ళందరూ వాయిస్తున్నారు రాజన్న డోల్ అంటారు దీన్ని మంచిగున్నది వీళ్ళందరూ ఖమ్మం జిల్లాకి నుంచి వచ్చారట ఏం పేరు కమి నరేసు నా పేరు బద్రి విచ్చం బాగానే వాయిస్తున్నారు ఈ రోజు నుండి నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి పట్టుండి నేర్చుకున్నారంట రాజన్న డోల్ అంటేదే మేము సిద్దిపేట నుంచి వచ్చాం అక్క సిద్దిపేట అక్క సిద్దిపేట వచ్చాం మేము 10 మెంబర్స్ వచ్చాం అక్క అయితది అయితది గాని మా కళ ప్రదర్శించాలి కదా అక్క కళ ప్రదర్శించాలి కదా వచ్చిన వాళ్ళకందరికీ మా కళ చూపెట్టాలన్న ఆలోచనతోటి సిద్దిపేటకి ఏంచి వచ్చిండ్రు ఈ తమ్ముళ్ళు పులేశమొల్లు మరి మీకు డప్పులు తమి డప్పులు పక్క వాళ్ళు కొడతారు అక్క మంచిగా పోరలు చూడండి అమ్మ ఒకరి మీద ఒకరు ఎక్కి గట్టిగా పులేశము ఆట కట్టిండ్రు పులేశమోళ్ళని దాటి ముందుకొస్తే చిడతలు అంటారు వీటిని కదన్న చిడతలే అంటారు మేడం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం జిల్లా ఎంపటి మాది ఎంపటి గ్రామం ఎంపటి 20 మంది వచ్చినాం మంచిగా అనిపిస్తుంది అండి అయినా మేడం భోజనాలు పెట్టినాం చేసినాం భోజనాలు తిన్నాం ఉదయం వచ్చిన మేడం 8 గంటలకు వచ్చినాం నీకు భజన చేసేదము తల్లి భారత మాత నీకు నీకు భారత మాత ఓ బ్రహ్మారాణి విలేవు ఓ భారత మాత ఓ బ్రహ్మారాణి విలేవు కోరికతో లీలామం కొనియాడిల కొక్కలెమ్మ భారత తల్లి భారత మాత నీకు ముందుకు తా యుగమందు మునిజమ దగ్గరికి లేవు ఓ ముందుకు తా యుగమందు మునిజమ దగ్గరికి లేవు అందముగా రేణుక వయ్యాది మూర్తులను కన్న మంచిగా అనిపిస్తుంది కదా చిడతల భజన అంటారు దీన్ని సూర్యాపేట జిల్లా వీళ్ళంతా తుంగతుర్తి మండలం అన్నదాములు అందరు పేరేంటా మేడం ఎంకనా సూర్యాపేట తుంగతుర్తి మండలం కలిసి పోర్లను అందరు వేసుకొచ్చిండు ఒక పెద్ద అన్నను కూడా వేసుకొచ్చిండు అన్న పోర్లు బాగా గుర్తారు నువ్వేంది
ఎగరాలుగా మేడం చేసినాం మేమా ముప్పై ఇరవై ఐదు అనాల నుంచి వస్తాను అవతల పోదామండి మంచిగా చెడు తలపాతాన్ని చూసినాం కదా సూర్యపేటది వీళ్ళను బుడుబుక్కల వాళ్ళు అంటారు బుడుబుక్కలోళ్ళు అంటే మన ఊర్లల్లో బాగానే మంది ఉంటారు భయపెడతారు బోర్లను బుడుబుక్కలోళ్ళు వచ్చిందంటే మస్తు భయపడదు చిన్నప్పుడు బాగున మాతామి మాట్లాడు నా పేరు భిక్షపాతి బుడుబుక్కల అట్లా మేము నైట్ కోడి వేసి ఊళ్ళో తిరిగి దేవనార్థం పెట్టి అడిగేదండి మా తాత ముత్తాతల కాంచి ఇదే పని మాది బుడుబుక్కల కుల విడత ఇది కుల విడత ఇది ఇప్పుడు కూడా తిరుగుతాను అమ్మా అమ్మా ఇప్పుడు కూడా తిరుగుతాను అలవాటు అయిపోయా అలవాటు అయిపోయా అందరికి తెలుసు అందరూ తెలుసు నాలుగు గంటలు వేసి మీ వాడవాడ తిరిగి మీ మంచిగా పిచ్చేవాడికి వాడవాడ జై జగన్మాత కిలాండ కోటి బ్రహ్మండ దేవత జగన్మాత తాండ్రూపిణి మహిల్ మాతలమ్మ గ్రామ కాసేటి గ్రామ తల్లి వేలయ పద్మ చిత్తరేఖ భానవాదేవి జగన్మాత ఏయ్ పలుకుతున్న వగదనే పంచాచరి అడ్డంకి నేత్రలో ముద్దునాంచారి తన పిల్లలు తన కాసుకుంటా అపరల పిల్లలు కాసిచ్చవద్దు గజవుతారా విష్ణునారాయణ మూర్తి అఖిలాండ కోటి బ్రహ్మండ దేవత ఏయ్ వశవశి రాణి వయ్యారి రాణి కులపదును కుల్లాపురి వెళ్ళమ్మ మావురాల వెళ్ళమ్మ మగమ్మ మగించవద్దమ్మ గడి కాసి గడి మైసి వెను కోట కాసిన కొమ్మల మైసి వే ఊళ్ళో ఉన్న బొడ్రాయి దేవత ఇప్పుడు నేను ఒక ముచ్చట అడిగితే ఏమనుకోకు గుడిబుక్కలు అంటే బాగానే మంత్రాలు చేస్తారు భయపడతారు అలాంటి లేదక్క మేము ఎందుకంటే నాలుగు గంటలు లేస్తామండి బజార్ దిగిన పెట్టి ఊరు అడుక్కుంటాం రోజు నాలుగు ఐదు ఇళ్ళు అడుక్కుంటామండి ఇచ్చే వాళ్ళు మాకు వంద రెండు వందలు ఇట్లా ఇస్తారు వాళ్ళకి దేవనార్ది పెడతాం ఈ భూమి మీద సురా 33 కోట్ల దేవతల దేవనార్ది పెట్టి వాళ్ళు ఇచ్చే వాళ్ళు మాకు దయాభక్తితో ఇచ్చేస్తారండి మేము అలాంటి పనులు చేసేటోళ్ళం కాదు మా తాతల కానించి మా తాతల కానించి ఇప్పుడు ఏం భయపడతలేరండి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏం ఇప్పుడు అంత భయం ఇప్పుడు ఎవరు భయపడతలేరు అప్పటికి భయపడుతుంటారు అప్పుడు ఉండే భయపడేది కానీ ఇప్పుడు భయపడలేవు మీ కూడా తెల్లారితోడు పోతాను అడుక్కొని వస్తాను వస్తాను బుడుబుక్కలని చూస్తే వెనుకటికి ఒక్కరు కూడా ఉరుకుతుంటే పోరలందరూ భయపడి ఇక వీళ్ళందరు బుడుబుక్కల అన్న ఎవరికెంచి అమ్మా మాది తొరూరు దగ్గర వెలుగట్టండి మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ జిల్లా కెంచి వచ్చారు బాగానే దూరం కెంచి తొర్రూరు మండలం అంట మహబూబాబాద్ జిల్లానంట నడవండి అవతల కోదాం ఇక యువతల బాంధుకు వస్తే గీత కార్మికులు అంటారు కదా ఇగో గౌడన్నలు గౌడన్నలు గీత కార్మికులు తాళ్ళెక్కి పాపము వీధికి ఉండే తాళ్ళెక్కి మన అందరి కోసం కళ్ళు తీస్తారు అనా ఎట్లున్నది మీ దంద మా దంద ఇప్పుడు జర మంచిగానే ఉందమ్మా ఇంత ముందుకు లేకుండే కళ్ళు గీత కార్మికుల గురించి వచ్చినాం అయితున్నారు అయితున్నారు మెట్టు రంగారెడ్డి జిల్లా చెట్లు ఎక్కుతానని 70 ఏళ్ళున్నా ఇంకా ఎక్కుతానే ఉన్నా మరి ఎవరు పెడతారా అన్నం కొడుకులు పెడతారా ఇవాళ అంతా వాళ్ళు కోడళ్ళు పెట్టారు బాధపడాలగా అమ్మా బాధపడాలి 4 రోజులు ఎక్కడే కష్టం చేసుకోవాలి మామూలు మంచిది ఇలా అడగడానికి వచ్చిన కులవతి గురించి నేను కళ్ళు గురించి వీళ్ళందరూ వచ్చే వాళ్ళకి చెప్పడానికి అసలు కళ్ళులో ఉన్నంత ప్రభావం ఏముంది కరోనా అప్పుడు మన కళ్ళు ఎంతమందిని కాపాడింది దాని గురించి వీళ్ళు వచ్చే వాళ్ళకి చూపించడానికి పెద్ద పెద్ద గవర్నర్లు ముఖ్యమంత్రులు మినిస్టర్లు అందరు వస్తున్నారు వాళ్ళకు కూడా గీతా కార్మికులు ఏం చేస్తున్నారు గీతా కార్మికుల వల్ల
నష్టమేంత పోతురు లాభాలు ఏమున్నాయి అనేది ఒకసారి మా వేషధారులతో చూపిద్దాము. ప్లస్ కళ్ళు తాగితే వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి అని చెప్పడానికి ఇంత దూరం తీసుకొచ్చాం వీళ్ళను. కళ్ళు కళ్ళు వల్ల వచ్చే లాభాలు కరోనా అప్పుడు కళ్ళు తాగితే ఎలాంటి రోగాలు ఉన్నా పోతుందని చెప్పారు. మందు తాగి అందరు చావడమే, కళ్ళు తాగితే ఆరోగ్యంగా వందేళ్ళు బతుకుతారు. దాంతో వచ్చే నీళ్ళతోటి చాలామంది ఎలాంటి రోగాలు ఉన్నా పోయే స్టోన్స్ స్టోన్స్ 12 mm ఉన్న స్టోన్స్ కూడా రెగ్యులర్గా వారం నుంచి 10 రోజులు తాగితే ఖచ్చితంగా స్టోన్ కూడా పడిపోతుంది. దీంట్లో కళ్ళు అంత ప్రభావంగా ఉంటుంది. జాండీస్ వచ్చినా తగ్గిపోతుంది, కిడ్నీలో రాళ్ళున్నా తగ్గిపోతున్నాయి. నేను ఒక డాక్టర్గా చెప్తున్నా. నేను నా పేరు వెంకటేష్ గౌడు, ఎందుకంటే నేను గీతాశల్ కన్వీనరు. అయితే ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్కహాల్ తీసుకుంటే ఇంజురియస్ టు హెల్త్ అని చెప్పేసి లివర్ ఖరాబ్ అవుతుంది. దీన్ని అదే ఒక నీరా తీసుకున్నాం అనుకోండి, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫీవర్ కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇమీడియట్గా తగ్గిపోతుంది. దానివల్ల మూత్రనాళాలు ఇబ్బందిగా ఉన్నా కానీ వారికి ఇమీడియట్గా తగ్గిపోతుంది. నీరా అంటే అన్ని ప్రయోజనాలకు వెళ్ళదాన్ని. దానివల్ల V6 ద్వారా మీరు కూడా రెగ్యులర్గా మేము మీ ప్రోగ్రామ్ చూస్తాము. మా గౌడోళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూస్తారు. మీరు కూడా మీ V6 ద్వారా ఏం చేయాలంటే, మా కళ్ళు ద్వారా ఎంత లాభాలు జరుగుతున్నాయి, కళ్ళు వల్ల ఎంతమందికి లాభాలు జరుగుతున్నాయి, మీరు కూడా ఒక V6 ద్వారా చెప్పండి. కళ్ళుతోటి చాలా లాభాలు ఉన్నాయి. కళ్ళు కార్మికులకు ఉన్న కష్టాలు నష్టాలు తెలియాలని ఇక్కడికి వచ్చినాం మేము. ఎందుకంటే పార్టీలకు అతీతంగా చాలా మంది లీడర్లు అందరు వచ్చిండ్రు. వాళ్ళందరికీ ఇట్లా మా కార్మికులు ఇట్లున్నారు, మా కష్టాలు ఇట్లున్నాయి, మాకు మా బాధ ఇట్లుంది, అట్లనే మా కళ్ళు తాగడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో చెప్దామని వచ్చిందంటే, కళ్ళు గీత కార్మికులు వీళ్ళందరూ వాళ్ళందరినీ చూసినాం కదా. ఇక అవతల బంధుకు వదం పాండి. యువతల బంధుకు వస్తే గొంగడి నేసే అన్నలు ఉన్నారు. అన్న ఈ గొంగడి నేసేటోళ్ళు ఎవరన్నట్టు? మా వీళ్ళు కురువలు, కురువలు నేస్తారు. మా తాత తరాల నుంచి గొంగళ్ళు నేస్తుంటారు. గొంగళ సాంప్రదాయము. గొంగరే తప్పుడు ఉన్ని కత్తిరించి దారం ఉడికి దారాలు తయారు చేస్తారు. ఈ దారంతో గొంగళ్ళు తయారు చేస్తారు. ఇవి ఈ గొంగళ్ళు సాంప్రదాయము నాటి నుంచి అట్లా ఉన్ని ఉడుకుతారు. ఇట్లా ఉన్ని ఉడికి దారం తయారు. మరి గొర్రెపోచ్చుతోనే కదా ఇక అప్పట్లో గొర్రెపోచ్చుతో గొంగడి చేస్తారని తెల్లది, ఇది తెల్లది, ఇది నల్లది, రెండు కలర్ తెల్ల గొర్రెలు ఉంటాయి, నల్ల గొర్రెలు ఉంటాయి, రెండు గొర్రెలు. దారం తీసినాక దాంతో గొంగడినేస్తారు. అన్నా ఇప్పుడు నాకు ఒక ముచ్చటేరుక కొమరళ్ళి పోతే నేను అప్పుడప్పుడు పోతే ఆడ కాలు కట్టుకొని గొంగడి తాడిస్తారు. గొంగడి ఏదైతే ఉందో గొంగడికి సంబంధించినటువంటి దారము దీన్ని కట్టుకుంటే నరదిష్టి నరదిష్టి ఇరుగుదిష్టి పొరుగుదిష్టి నరదిష్టి అంత్రకాంతి మంత్రకాంతి ఏ శక్తి ఏం చేస్తే శుద్రశక్తి కూడా పనిచేయదు. దీని ముందర తాయిత కట్టుకున్న ఎక్కువ తాయిత కట్టుకున్న దానికన్నా ఎక్కువ అంట. గొంగడుకున్న స్పెషల్ ఏంటంటే ఈ గొంగడ అనేది వర్షాకాలంలో మనిషిని తడవనివ్వదు, చలికాలంలో వెచ్చగా ఉంటుంది, మళ్ళీ ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. అన్ని కాలాలకు పనిచేస్తుంది గొంగడ అనేది, అన్ని కాలాలు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి గొంగడు ఒక్కటి ఉంటే గొల్లలకు చాలా ఇంపార్టెంట్. గొంగడు ఒకటి ఉందంటే అన్ని కాలాలు బతకగలుగుతాడు. అందరికీ ఇంపార్టెంట్ అది. గొంగడి గురించి చెప్పాలంటాక చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్రని ప్రపంచాన్ని గుర్తించింది కాదు, ప్రపంచము గుర్తించి యునెస్కో గుర్తింపు పొందింది. కానీ మన రాష్ట్రంలో గుర్తింపు కరువైపోతుందక. ఈ గొల్లకుర్మలు గొంగడి నేర్చే కార్మికులకు ఒక వృత్తి లేదు, మరియు అలాగే వాళ్ళకు గుర్తింపు లేదు, ఒక మగ్గాలు ఇవ్వడం లేదు. ఇలాంటి ఆధారాలు లేక వాళ్ళు మొత్తం మగ్గాలన్నీ కరువైపోయినా మాక పాపం గొల్లకుర్మల మగ్గాలు ఏవైతే ఉంటాయో బయట అంత మగ్గాల అంటే బయట ప్రపంచమంతా యునెస్కో అవార్డు కూడా వచ్చిందంట, యునెస్కోలు కూడా గుర్తించారట. కానీ ఈ మగ్గాలకు ఇప్పుడు ఆదరణ లేక ఇవన్నీ మూలకు పడుతున్నాయి అక్క అని చెప్తున్నారు. ఇగో ఇది గొంగడి నేసే మగ్గం, ఇది గొంగడి నేసే మగ్గము. ఈ అన్నలు ఈరోజు ఇడికి తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇది బొచ్చు కత్తిరించే కత్తి. గొర్రెలకు బొచ్చు ఉంటుంది కదా, కట్ చేసేది ఆ కత్తెర. బాగుంది కదా, వీళ్ళని చూసినాం కదా, ఇంకొకళ్ళని చూద్దాం పండిగ.
దావత్కి వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతారు కదా, కొన్ని కొన్ని భోజనాలు ఒక బాందుకున్నాయి, వెజ్ భోజనాలు ఇంకొక బాందుకున్నాయి, ఈడ కొన్ని భోజనాలు ఉన్నాయి. తమీ ఎవరి కోసము అమ్మ? ఇక్కడ అంతా జనరల్ పబ్లిక్, విఐపి వివిఐపి కూడా ఉన్నాయమ్మ. ఇక్కడ గవర్నర్లు, లోకల్ మినిస్టర్స్, సీఎం గారు అందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ కింద ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అన్ని వంటకాలు ఇక్కడ టోటల్గా 60 వంటకాల వరకు ఉన్నాయి. అవునమ్మ, ఉడకబెట్టిన పల్లీలు ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, అలానే మన తెలంగాణ జొన్న రొట్టెలు ఉన్నాయి. తెలంగాణ జొన్న రొట్టె పెట్టినరు మంచిగా, ఇగో సన్నగా వేసిండ్రు, రెవల్ చేసినారు కానీ ముద్దుగా. అందరూ ఒక్క జొన్న రొట్టె తినేంత దమ్ము ఉండదు శనమాందికి. హైదరాబాద్ వాళ్ళకు ఊళ్ళలోకి ఏంటి అంటే రెండు మూడు జొన్న రొట్టెలు గట్టిగా లేపుతారు, కానీ హైదరాబాద్లో ఒక్కటి రెండు తింటే ఎక్కువ. అందుకని చికెన్ కర్రీ అంటే జొన్న రొట్టె కోసం అన్న తమ్మి, ఏడుంటివి ఇది జొన్న రొట్టె కోసం అంటని చేపించింది. అవునమ్మ, జొన్న రొట్టె గురించి స్పెషల్గా చికెన్ కర్రీ ఉంది. మన తెలంగాణ కారం పొడి ఎట్లయితే ఉంటుందో గుంటూరు కారం, దాని ప్రకారం స్పైసీ అంత వంటకాలు. మటన్ సూప్ అమ్మ, ఇది మటన్ సూప్ లాగా ఉంటుంది. అరే మటన్ సూప్ అంట, మటన్ మర్రాగా అంటే నేను ఏదో మరాఠోలో వంటకమేమో అనుకున్నా, కానీ కాదు, ఇది మటన్ సూపు. ఆలీము ఇది ఎరక, ఇది ఎరకతమ్మి మటన్ ఆలీము, చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ. నమస్తే. అవును, మరి రజాకార్ సినిమా తీసినందుకు ఇలా సన్మానం చేసుకున్నా. మొదట వ్యక్తి నేనే, తులసూరి కొడుకుని మొదట నేనే భోజనం చేస్తున్నా అన్నం తినే. అదే 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 అందు గురించే పెద్ద హృదయం పెట్టి నష్టమైన రజాకార్ సినిమా తీసి మళ్ళా రజాకార్లు ఈ దేశంలో రాష్ట్రంలో ఉండొద్దు అని హిందువుల కళ్ళు తెరిపించే ఆలోచన చేసి సక్సెస్ అయినా. తలకాయ కూర, మటన్ కర్రీ తింటా తింటా కడుపు నిండా తినిపోతా. దమ్కా చికెన్ ఉన్నది అంటే చికెన్ లెగ్గులు ఉంటాయి కదా ఇట్లా, అది ఆడికేంచి తలకాయ కూర. తలకాయ కూర అంటే శనమందికి ఎట్లుంటుంది ఏం కదా, తలకాయ కూర ఎట్లా వండుతారు అనుకుంటారు, కానీ ఊళ్ళల్లో అయితే మనం పులుసు పోసి వండుతాం. అట్లనే ఇగో మంచిగా పులుసు పోసి వండిన రీళ్ళు తేలిసిపోతున్నది, చింత పులుసు పోసి వండిన కానీ పులుసు పోసి వండితే నీకు అమ్మగా ఉంటుంది తలకాయ కూర. ఇది చికెన్ 65 లివర్ ఫ్రై, కలిజా ఫ్రై, ఇది కలిజా ఫ్రై. బోటి బోటి వేయించిండ్రు గట్టిగా, ఎందుకంటే బోటి కూర లెక్క వేయలేరు, ఇగో దుబ్బగిబ్బ కనబడుతున్నది. బోటి ముద్దుగా గట్టిగా వేయించిండ్రు, చేపలు వేయించిండ్రు, ఫ్రై చేసిండ్రు మొత్తము, తలకాయతోటి ఫ్రై చేసి పడేసిండ్రు మంచిగా. పాయ కళ్ళకూర, పాయ అంటే కళ్ళకూర, ఇది రొయ్యల ఫ్రై, షిట్ రొయ్యల అంట, షిట్ రొయ్యల ఫ్రై. నల్ల నల్ల అంటే ఎరకనేనా? ఆ బ్లడ్ తోటి, అదే రక్తంతో చేస్తారు, నల్ల అంటారు దీన్ని. యువతల బాంధకు వస్తే కోడిగుడ్డు గుడ్డు పులుసు, యో బేజ అంటారు కదా, బేజ ఫ్రై. చిన్నగున్న అప్పుడు చాలా మంది బేజ ఏం తిన్నారు అంటే బేజ అంటారా, నీకు బేజ లేదారా అని మజాకులు ఆడుతుంటారు. బేజ లేని వాళ్ళు బేజ తినాలంటారు, కానీ బేజ తిన్న వాళ్ళు చాలా హుషారు ఉంటారంట. అదైతే ముచ్చట ఇది తమ ఏంటి, పాలకూర పప్పు, వంకాయ గుత్తొంకాయ, ఇది వెజ్ మంచూరియా అంట, ఇది రవ్వ ఉప్మా. రవ్వ ఉప్మా ఎందుకంటే ఈ పొద్దురేపు అందరూ అన్నం తింటలేరు నడిమిట్లా, ఏంది మంచిగా డైటింగ్ డైటింగ్ అంటున్నారు, ఉప్మాలా కూరగాయలా అని వేసేసుకొని వండుకుంటున్నారు. అవి అట్లా రవ్వ ఉప్మా కిచడీలాగా వేసిండ్రు. ఇదేంత మీ సాంబారు, ఈడ కాలీఫ్లవరు 65, గోబి 65 అంటారు కదా, అదే టమాటా పప్పు, పచ్చిపులుసు. అబ్బా పచ్చిపులుసును చూడండి అమ్మా, ఎందుకంటే చాలా మందికి పచ్చిపులుసు అంటే ఎరకలేదు. పచ్చిపులుసుల మీద ఉల్లిగడ్డలు తేలితేనే అది దాని అందం. పచ్చిపులుసు జబర్దస్తున్నది, మంచిగా ఉల్లిగడ్డలు గిల్లిగడ్డలు గట్టిగా వేసిండ్రు. బగరన్నం ఇది, తెల్లన్నము, మల బగరన్నము, జీరా రైస్ అన్న. ఇదేందన్న పకోడన్నారు, ఇవి మేము ఏమంటారు బుగుడాలు వేసుకున్నట్టు వేసిండ్రు. టమాటా పచ్చడి, పుంటికూర పచ్చడి, సంక్రాంతి వస్తేనే కనబడతాయి అరిసెలు సకినాలు. ఇగో ఈడ అరిసెలు కూడా పెట్టిండ్రు, గర్జలు, సున్నుండలు, రవలడ్డులు. అమ్మ రవలడ్డులు అంటే ఎన్ని రోజులకు చూసినాను అమ్మ రవలడ్డులు, అసలు ఈ పొద్దు రేపు ఎవ్వరు కనబడతలేరు. తర్వాత మలీద లడ్డు, బతుకమ్మ పండుగకు మలీద లడ్డు ఫేమస్ మన తెలంగాణలో, దేత్తడి చేసిండ్రు. కాకపోతే మనము మంచిగా ఒక్క మలీద లడ్డు తింటే ఇక సాలన్నట్టు వండుకుంటాము. ఇక అంతా జర సొక్కసొక్క తినేటాలు ఉంటున్నారు, చిన్న చిన్న మలిద లడ్డులు చేసిండ్రు. పోలేలు
మన పోలేలు మంచిగా జొన్న రొట్టె ఎంత ఉంటాయి ఇడ పోలే బుజుబుజిగా చేసిరు కదా చెప్పినా కదా అందరు తింటారు కొంచెమే తింటారు చాలా రకాలు ఉన్నాయి కదా చాలా రకాలు ఉన్నాయి కదా అందుకని చేసిండ్రు ఇగో ఇడ సకినాలు ఉన్నాయి కారం సకినాలు మామూలు నువ్వుల సకినాలు అయితే తెల్లగా ఉంటాయి ఇవి కారం సకినాలు ఎర్రగా ఉన్నాయి కారం పొడి వేసి చేసిండ్రు కానీ మస్తు కమ్మ ఉంటాయి సకినాలు అంటే మురుకులు మురుకులల్లా మురుకులు కరకర అనాలా అంటే పుట్నాలు పాపు వేసి పట్టిస్తుండే మా ముసలిది ఇవి ఇట్లా వేసిండ్రు చూస్తాం నడిమిట్లు ఇట్లా సందుగా అనబడ్డది అనుకో మంచి కరకర ఉండిన ముఖిన మురుకులే ఇవి బాగున్నది ఇడికేంచి అన్ని గిన్నెలు ఉన్నాయి అటు బంద కోదాం పండి వంటలు అయితే జోరదారుగా ఉన్నాయి మంచిగా కరకర కరకర మురుకులుగా అనబడ్డాయి అని బాగున్నావాని బాగున్నాయి ఏం బాగున్న రోజులకు బయటకు వచ్చినావు మొన్న మొన్న దగ్గర అనబడకపోతే ఏదో సినిమా సినిమా రజాకర్ రజాకర్ ఆలుచుడు తిరిగినాం కదా తత్తన్న పిలిచి ఇలా బయటకు వచ్చి ఈ అన్న పేరు యాట సత్యనారాయణ రజాకర్ సినిమా డైరెక్టర్ ఈ అన్న చిన్న ఫేమస్ కాదు ఈ అన్న మొత్తం అన్న ముందు అంతా టీవీ సీరియల్ చేస్తుంటివి దబ్బుకున్న ఒకటే పరి సినిమాలకు వచ్చినావు ఐబీవి కలిపి చేసేటోని మన చరిత్ర కాబట్టి తీయాలి ఎవరో ఒకరు అని నేను పూసుకున్నాను మంచి పని చేసినావు మంచిగా చేసినావు ఇంకా బతుకమ్మ పాట కూడా మనం పాడిపించినాం పొరలతోటి మంచిగా పాడి భారతి భారతి ఉయ్యాలో పాట పాడి నేను ఎంకెంచి వాడనా భారతి భారతి ఉయ్యాలో గలకటే ఎందుకంటే ఎవరైనా వాడుతుంటే ఎంత అంత వాడతా కానీ మొత్తం పాటలు రావు ఏదో నా పని నేను చేసుకుంటుంటా ఏదేమైనా నీకు దత్తను పిలిచి సన్మానం చేసిండా దత్తను పిలిచి గౌరవం ఇచ్చింది భోజనం చేసినవాని కాడుపు నిండా తినిపో దత్తన్న వంటలు మంచిగా చెప్పిస్తాడు ఒక్కనివే వచ్చినవా మీ ఆమె తెచ్చినవా ఓ పిల్ల బాగునవా దసరా పండుగ శుభాకాంక్షలు బుజ్జిని గుర్తు పట్టిండ్రా అయ్యా లేదన్నా మొదలు నువ్వే నేను వెనకనే వదినే కాదు బుజ్జి ఎట్లున్నావు ఏం కథ మస్తున్నా చాలా దినాలయ్యాయి ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చేసినాము ఇన్నాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి వీడు వెళ్తున్నాడు రెండో సంవత్సరం డిగ్రీకి పోయేసరికి ఆడిపోతాడు పోతే కొంచెం చిన్నోని తీసుకురావద్దా ఈ అమ్మను టీవీ సీరియల్లో చూస్తే చిన్న కడ్డుది కాదు అమ్మాయి అన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా మంచిది బంగారం నిజంగా ఈమె కూడా ఎంత మంచిదో నాకు చాలా ఇష్టం నువ్వు వచ్చినప్పుడల్లా నేను టీవీ ఆగి చూసి ఎంజాయ్ చేసేసి మరి చూడకపోతే నేను ఆడబిడ్డను ఏమనుకుంటున్నావు తెలంగాణ ఆడపిల్లలకి అట్లా జర భయపడతారు మరదండ్రులంతా ఏదైనా మా వదిన బంగారం మంచిది కడుపు నిండా తినిపో అండి వానికి ఇట్లా మంచిగా తినబెట్టు వాడు ఇంకా జర పోదు కావాలి పెరిగితే పెరిగితే పాటు మళ్ళీ దించచ్చు మా అన్నను వదిలేను పలకరించినాక అతిథికి పోయి చూద్దాం పండుగ మళ్ళీ ఇటు బాందుకు మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయి ఈడ అన్నీ ఈడ పెట్టినాయి అన్నీ ఇగో సాకినాలు అమ్ముని సర్వపిండి ఎన్ని రోజులకు చూసిన అమ్మ నేను తెలంగాణలో సర్వపిండి మంచిగా గట్టిగా సట్టికేసి ఒత్తితే కమ్మ ఉంటుంది సాయంత్రం పూట వాన పడుతుంటే వేసుకుంటాం తమ్మి మేము ఇవి ఇవి బొబ్బరి గారెలు బొబ్బరిలు చాలా తక్కువ మందికి ఇరక బొబ్బరిలతోటి గారెలు ఇట్లా చేస్తారు ఇగో ఇవి చెకోడీలు చిన్నపూరలకు బాగా ఇష్టం చెకోడీలు అటుకుల పాపు నేను అప్పుడప్పుడు తీసుకొని పోతుంటా కదా ఎవరన్నా వాళ్ళకరే నీకు పోతే అటుకుల పోపు తీసుకొని పోతుంటా ఇగో ఇదే అటుకుల పోపు మేము మాకు ఇది మా తెలంగాణలో సాయంత్రం పూట పూరలు ఎవరన్నా తినాలనుకుంటే ఇగో ఇవే వేసి పెడతాం ప్యాలాల లడ్డు ఉగాది పండుగకు మా ఊళ్ళో గుడి మీదకి ఏం చేస్తే పొరలు అందరూ అందుకుందరు ప్యాలాల లడ్డులు మా సంగరెడ్ల గుడి మీదకి ఏం చేస్తారు ఇవి ఇగో ఇదేమో డబల్ కమిట మంచిగున్నది డబల్ కమిట కూడా మళ్ళీ అటు దిక్కు పోతే జొన్న రొట్టెలు డబల్ కమిట అవే ఉన్నాయి కాకపోతే ఇక్కడ దిక్కు ఏమంటే గుడాలు ఉడికేసిండ్రు మంచిగా రైత సలచారు చాలా రోజులకు చూసిన సలచారు నువ్వు చేసినావా అక్క ఇంట్లో చేయించుకున్నాను అందరం కలిసి చేశాను ఏ ఊరు మీరు ఇక్కడే హైదరాబాద్ వెళ్ళి ఎన్ని రకాలు చేసినావమ్మా ఏమేమి తెచ్చినావు సకినాలు బొబ్బట్లు నాలుగు రకాలలా
సున్నుండలు రవలాడు నువ్వే వేసినావా? చాలా రోజులకు చూసిన నాకు రవలాడు సున్నుండలు చూస్తూనే ఉంటా అప్పుడప్పుడు. కానీ మన రవలడ్డు తింటే మంచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మొత్తానికి అయితే వేసినావు రవలడ్డు. నీ పేరు ఏందక్క చెప్పకపోతే? గాయత్రి. గాయత్రి అక్క నాలుగు రకాల వంటలు చేసుకొని తీసుకొచ్చింది. అరిసెలు, సకినాలు, సున్నుండలు, రవలడ్డు నాలుగు అక్కయ్య. ఇవి గుడాలు, శనగ గుడాలు. నేను ఎప్పుడు చెప్తుంటా మాత గుడాలు వేసినాం, గుడాలు వేసినాం అంటే క్షణమందికి అర్థం కాదు. పేసర్ గుడాలు, కానీ పేసర్ గుడాలలో ఇట్లా పోపు పెడితే మస్తు దమ్ము ఉంటుంది. ఉల్లిగడ్డ వేసి మంచి పచ్చిమిరపకాయలు వేసి అలమెలిగడ్డ వేస్తామంటే కమ్మగా ఉంటాయి. ఇవి బొబ్బర్లు, ఇంతకుముందు బొబ్బరిగారలు అన్నాం కదా, ఇగో ఇవే బొబ్బరిగారలు. మళ్ళీ బంధుకు అంతా మనం చూసిన సలాడులు, విలాడులు, టమాటా పప్పు ఇవన్నీ చూసినాము. అటు బంధుకు కూడా ఉన్నాయి, ఇటు బంధుకు కూడా పెట్టిండ్రు పల్లీలు గిల్లులు అన్నీ. ఇది ఇడ, ఇది వీఐపీ లంచు అన్న జాగ. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు వస్తే పబ్లిక్లకు తిననికే కష్టమవుతుంది, అందరు మీద వాడుతుంటారు బాగుండదని వీఐపీల కోసమని ఇవన్నీ తయారు చేసిండ్రు. మళ్ళీ అవతల బంధుకు మనకేం పెట్టిండ్రు, మామూలు పబ్లిక్కి ఏమున్నాయి అన్నీ చూసుకుందాం పండి. యువతల బంధుకు వస్తే పద్మశ్రీ అవార్డు దంచుకొచ్చుకున్నాడు ఈ అన్న పోయి సెంటర్లా. ఘటం సమ్మయ్య అన్న సింధు యక్షగానంలో మస్తు ఫేమస్. అక్కడ జనగం దగ్గర ఉంటారు వీళ్ళు. అన్న మీ ఊరేందన్న? దేవరుప్పుల మండలం అప్రెడ్డిపల్లె గ్రామము, జనగామ జిల్లాకు చెందిన చిందు యక్షగాన కళాకారుణ్ణి. మాదిగల వద్ద అది అటుకృతం అడుకుంటూ రామాయణం, మహాభారతం, భాగవతము, దేశముఖుల గడిల ముందు, చింత చెట్ల నీడల కింద, రచ్చబండల వద్ద, బొడ్రాయిల వద్ద, కూడలి వీధుల వద్ద చిందు యక్షగానం చేస్తుంటుంది. ఈ అన్నం చిందు యక్షగానంలో చూసిన లెవెలాన్ని ఉంటే మళ్ళా మర్చిపోరు. చిందు యక్షగానం జిందగీ బారు యాదకుండాలి, అంత మంచిగా చెప్తాడు కథ. రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతంలో కానీ, మరియు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద అనేక కార్యక్రమాలు మా యక్షగానంలో జోడించి ఈ కళను అందరూ అన్న పిలిచిండి ఈ రోజు నేను దత్తన. అవును, ఏమన్నాడే పిలిస్తే వస్తే? పిలిస్తే మమ్మల్ని ఇంత చక్కగా గౌరవించి ఎనకటి సాంప్రదాయ కళలను కూడా, కళాకారులను రప్పించి ఈ అలాయి బలాయిలో ఎనలేనటువంటి ఆనందం కలుగుతుంది మాకు. మేము చూస్తుంటే అంటే అంతరించిపోతున్నటువంటి లేని భోజనం, 55 రకాల ప్యూర్ తెలంగాణ భోజనం. ఇందులో ఎనలేని ఆనందం ఉంది. ప్రాచీన కళలకు ప్రావీణ్యత ఇస్తూ పెట్టిండు కళాకారులను, అందరినీ పెట్టిండు మొదలు ముందు రాగానే మొదలు కళాకారులను పెట్టిండు. 17 సంవత్సరాల నుంచి ఇంత రంగరంగ వైభవంగా ఎంతో ఈ దినం ఎంతో శుభదినం, పర్వదినంగా భావిస్తూ ఎనలేని ఆనందం కనిపిస్తున్నది. అందుకే అలైవలై పండుగ చేస్తున్నాడు అన్న. అన్న నీకు పద్మశ్రీ వచ్చినందుకు మొదలు నీకు శుభాకాంక్షలు. నేను అప్పుడు చెప్పకపోతే రాకపోతే, జర పనులు ఉంటే రాకపోతే, అందుకనే మళ్ళొకసారి నీకు శుభాకాంక్షలు. ఆ అన్నం చూసింది కదా, ఇంకొక అన్నం చూపిస్తా అన్న మంచిగున్నా. అంకం రవి గారు మాకు చాలా సంతోషం. మీ పేరన్నా? దేవర రాజేశ్వర్. ఇది గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తా ఉన్నాడు. ఏ సంవత్సరం కూడా ఎక్కడాంటి లోటు లేకుండా ప్రతి కళాకారును 100% వాళ్ళకి గౌరవించి, వాళ్ళకి సన్మానించి తెలంగాణ భోజనాన్ని మొత్తం తృప్తిగా అందరికీ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి బాధ్యత ఇచ్చి సన్మానం చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. మంచిగా ఇంత బాగా చేస్తున్నందుకు అన్న వచ్చిండు. అన్న నువ్వు భోజనం చేసిన ఆఖరికి 5 అవుతుంది, అందరు భోజనాలు చేసి పోవాలంటే పోయేస్తానే నేను. అందరిని వెళ్ళకరియాల దసరా పూట వచ్చింది కదా, ఇతల బాందుకు వస్తే ఒక రన్నర్ అంటారు కదా, ఇట్లా రన్నింగ్ చేసేటోళ్ళని రన్నరే అంటారు. అమ్మ బాగున్నాను దీప్తమ్మ, తెలుగామేనాను ఓఏమో. నేను నిన్న ఆడా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లు అవి ఇట్లా అంటారు కదా, ఇంటర్నేషనల్ లెవెల్ ఉరుకుతుంటావు, బాగానే ఉరుకుతావమ్మ నువ్వు. గతగానము ఎన్ని రోజులు ఉరుకుడు ప్రాక్టీస్ చేసినావు? నేను హైదరాబాద్లో 8 ఇయర్స్ నుంచి ఇదే ప్రాక్టీస్ చేసుకుంటాను. 8 ఏళ్ళకేంచి ఈరోజు నిన్ను సార్ పిలిచినాడు, దత్తని పిలిచిండు. ఎట్లా అనిపిస్తున్నది మరా? అంటే ఇది నాకు ఫస్ట్ టైం మ్యామ్ ప్రోగ్రాము, ఇట్లాంటి పెద్ద ప్రోగ్రామ్ రావడం ఫస్ట్ టైం. ఫస్ట్ ఈ అమ్మ మొన్ననే వచ్చింది చూడ, అవార్డు ఏమడదమ్మా నీకు? దేంట్లో గెలిచినావు మొన్న? పారా ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఎన్ని సంపాదించినవా అమ్మ ఇంటర్నేషనల్ లెవెల్ నువ్వు? ఇష్టే మన నేషనల్ లెవెల్ భారతదేశంలో నేషనల్ లెవెల్స్ కూడా చాలా చాలా. అంతగానో మెడల్ కొట్టినావు, నీకు ఎప్పుడన్నా ఇంకేమనుకుంటా పాట అని అనిపించలేదా అమ్మ?
అంటే నాకంటే ఒక జాబ్ వచ్చేదాకా నేను చేయాలి అని. ఏ ఊరల్ తల్లి మీరు? మాది వరంగల్ డిస్టిక్ కల్లెడమ్మ. వరంగల్ డిస్టిక్. ఇప్పుడు దీప్తమ్మ నీ మొత్తం పేరేమిటిది? జీవన్జీ దీప్తి. జీవన్జీ దీప్తి. జీవన్జీ దీప్తి అంటే చాలా ఫేమస్. ఇప్పుడు మనం పేపర్లలో చూస్తుంటాము ఈ అమ్మ ఒక్క ఉరుకుడు కాదు, ఉరికి ఉరికి మొత్తం బాగానే అవార్డులు తీసుకొని వచ్చింది. అమ్మ ఎట్లున్నది భోజనం? ఏం కథ? భోజనం చాలా బాగుంది. మోడీ సార్ పైసలు ఇచ్చిండు అంటే ఏం చేసినావు? మోడీ సార్ అంటే జాయిన్ మేడం 30 లక్షలు అది అనౌన్స్ చేశారు మేడం. కోటి రూపాయలు అనుకున్నా నేను. అది రేవంత్ రెడ్డి సార్ కోటి రూపాయలు. అంటే మన మన తెలంగాణ కేంద్ర గౌట్కి వచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ కోటి రూపాయలు ఇచ్చింది. మోడీ సార్ కోటి రూపాయలు ఇవ్వలేదా తల్లి? ఏ ఇయ్యద్దా సార్, గట్లా వేస్తాడు. మన తెలంగాణ పిల్లనే నాయ మన పిల్ల గంత దూరం పోయి గట్కొస్తే 30 ఇచ్చినాడు. ఈసారి మూడు సార్లు కలుస్తాను నేను చెప్తాది. ఇంకొక 70 వేసి ఈసారి అట్లా చేయకు మా పిల్లకి అని చెప్తా. కానీ ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి పైసలు అని? అంటే పైసలు అన్నీ మాకంటూ అంటే ఇల్లు లేదు మేడం. ఇల్లు అని ల్యాండ్ కానీ అలాంటివి ఏమైనా సంథింగ్ కొనుక్కోవాలి. మీ అమ్మ నాయన ఏం చెప్తారు? చెల్లె కూలి పనులు అంటే నాన్నక పైపుల కంపెనీ అమ్మ కూలి పనులు. వాళ్ళ అమ్మగారే నండి ఆవిడ పక్కన. అయ్యో రామచంద్ర, ఈమెను ఏమో ఇంటర్నేషనల్ మెడల్ కొట్టుకొస్తుంటుంది. వాళ్ళ అమ్మ నాయననేమో పాపం ఇంకా కూలే వేసుకుంటున్నారు. ఇల్లుకి లేని లేదా అని దీప్ జీవన్జీ దీప్తి ఇల్లు కొనుక్కుందాము, జగ కొనుక్కుందాము, ఇంత ఉండడానికి నీడ మూడేసుకొని కానీ అనుకుంటుంది. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇంత మంచి బిడ్డని అన్నావు బంగారం వాళ్ళే? చాలా సంతోషం. ఒక బిడ్డనేనా? ఇద్దరు. ఇద్దరు బిడ్డలు. ఇది చిన్నదా పెద్దదా? పెద్ద. పెద్దామనే ఇంత మంచి సంపాదించింది. నీ పేరు మొత్తం నిలబెట్టింది. నీ పేరు కాదు మొత్తం నీ కాందని పేరు నిలబెట్టింది. అందరూ మంచిగానే అంటారా? ఏ మురికి పిచ్చుడు పాడైంది పిల్లనని గిట్ల ఇవ్వాలని అంటారా అమ్మ? అసలు అందరు కానీ ఇప్పుడు చాలా మంది చాలా సంతోషపడతారు. మెడల్ తీసుకొచ్చినందుకు మన ఊరికి చాలా పెద్ద గొప్ప పేరు తీసుకొచ్చిందని. ఊరికేం తెచ్చింది? మొత్తం తెలంగాణకి తెచ్చింది, భారతదేశానికి తెచ్చింది. అందరు మా ఊర్లో చాలా సంతోషం. చూడమ్మా బిడ్డ ఉరుకుతుంది కదా మొదలు అనేటోళ్ళు అంటారు కదా మొదలు మొదలు గండ్లకి ఎందుకు పంపించారు, స్పోర్ట్స్లోకి ఎందుకు పంపించారు, గిట్లెందుకు పంపించారు, అట్లెందుకు పంపించారు అంటారు. ఇప్పుడు పేరు సంపాదించినాక సంతోషం సంతోషం అంటున్నారు. మనిషి ఉంటుంది అట్లా పోయేస్తా. కానీ పేరు చెప్పకపోతుంది. నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి అక్కల బిడ్డనే దీప్తి. వీళ్ళని వలకరించినాక సంతోషం అనిపించింది. అటు బంధు పోదాము, ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా వలకరిస్తా. ఎడదిక్కి చూసినా ఇళ్ళు అందరూ చూసిన ముఖాలే కనబడుతున్నాయి. అన్న బాగున్నావా? మొన్న టీచర్వే కదన్న? మొన్న వచ్చింది రాజన సిరిసిల జిల్లా నుంచి. వార్తలలో వచ్చినవే నువ్వు? ఏం అవార్డు ఇచ్చిండ్రా నీకు? జాతీయ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు గెలుచుకున్నాను మేడం ఈ సంవత్సరానికి గాను. నేను నా యొక్క విద్యార్థులను ఇన్నోవేట్గా తెలిసినందుకు గాను నా యొక్క సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు నాకు అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది. మీ పేరన్నా? నా పేరు తాడూరి సంపత్ కుమార్. ZPHS దమ్మనపేట పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తాం. అమ్మో ఫిజికల్ సైన్స్ చెప్తావు అంటే ఫిజికల్ సైన్స్ అంటే పీటీ టీచర్ కదన్న? లేదు మేడం, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని. భౌతిక శాస్త్రమా ఫిజికల్ సైన్స్? అంటే ఫిజికల్ సైన్స్ అంటే నేను మళ్ళీ పీటీలు అని ఏమంటారా? ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఫిజికల్ ఎడ్యుకేషన్? ఇది ఫిజికల్ సైన్స్ అంటే భౌతిక శాస్త్రం. అవును మేడం. మోషన్ తప్పు ఏమంటారు, చాలా కడ్డు ఉంటుంది కదా అది. అలాంటి కఠినమైనటువంటి ఆ సబ్జెక్ట్ని చాలా సులభమైనటువంటి పద్ధతి లోపల బోధించినందుకు నా యొక్క సేవలను గుర్తించి ప్రభుత్వం మరి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓ ఏమైనా నీకు శుభాకాంక్షలు అన్న, నేను కలవకపోతే అప్పుడు రాకపోతే. అన్న నీ పేరు? నిన్ను ఈ ఫోటో కూడా చూసిన. పెసర ప్రభాకర్ రెడ్డి. నేను ఖమ్మం జిల్లా తిరుమలాపాలెం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నా. నాకు మనం చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ముఖ్యంగా వినూత్న పద్ధతిలో మేము చెప్పేటువంటి బోధనాంశాలు వినూత్న పద్ధతిలో చెప్పడం, పిల్లలకు సైన్స్ టీచింగ్ అంటే ప్రయోగాలు, సైన్స్ జీవశాస్త్రం, మరి జీవశాస్త్రం దీంట్లో డిసెక్షన్ల ద్వారా వివిధ ప్రయోగాలు క్షేత్ర పరిశీలన ద్వారా. డిసెక్షన్లు అంటే అదే కదా అన్న, పాములను కోసుడు క్లాసులో మన గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు ఉన్నాయి. మనకు మన పశువులు కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి మేక కోసం అవి తీసుకొచ్చి పిల్లలకు మనం చూపెట్టేది, మన పనితీరు ఎట్లా పనిచేస్తుంది ఇంకా వాటికి అర్థం కాదు. మేకది గుండె మన గుండె ఒక తీరుగానే ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి గదులు కానీ కవాటాలు ఎట్లా పనిచేస్తాయి, రక్త ప్రవాహం ఎట్లా పనిచేస్తుంది మొత్తం కూడా వాటికి డిసెక్షన్ చేసి చూపెడతా తప్ప పిల్లలకు ఈజీగా అర్థం కాదు. నువ్వు మంచి పని చేసినవే మాకు చూపెట్టకపోయి అప్పట్లో మా పోరలు కూడా ఎవరు చెప్పకపోయారు. నేనైతే 3 దాకా చదివిన గట్టిగా, 3 చదివినా నాకు 7 ఎకం దాకా మంచిగా వస్తాయి. సంతోషం. కాకపోతే ఇక తర్వాత రావు మళ్ళీ జరా అనుమానం అనుమానం. ఖమ్మం జిల్లా తిరుమలాపాలెం స్కూల్ని ఇలా దేశవ్యాప్తంగా గుర్తించి
మా చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ రోజు దత్తన్న కూడా నిన్ను పిలిచి సన్మానం చేసిండు. దత్తన్న పిలిచి చేసిన సన్మానం ఇవాళ మాకు రాష్ట్రపతి సన్మానంతో సహా గుర్తొచ్చింది. భారత దేశం స్థాయిలో ఇవి అవార్డులు ఇచ్చిన వాళ్ళు అవార్డులు తీసుకున్న అన్నలు ఇద్దరు. నువ్వేం చేసినావు తమ్మి? నిన్ను చూడకపోతే నేను రానా? ఏం చేసినావు తమ్మి? జర్నలిస్టా? నీ గిట్ల ఇచ్చిరా తమ్మి అవార్డు? నాకు అవార్డు అవార్డు ఏం రాలేదు, వ్యవస్థలో ఉన్నాను నేను. కానీ తెలంగాణ రుచులను అంటే ఏ విధంగా అయితే దత్తాత్రేయ గుర్తొస్తారో, తెలంగాణ యొక్క సంస్కృతి అని అంటే V6 అట్లా గుర్తొస్తుంది. మళ్ళీ గుర్తు రాకపోతే ఎట్లా ఇంత కష్టపడతాం మేము? V6 అంటే ఎంత కష్టపడతాం. V6 తెలంగాణ యొక్క సౌరభాలు అంటే ఎట్లయితే నిలిపిందో అది మాకు ప్రౌడ్గా మేము వివేకన్న గారు కానీ మిమ్మల్ని కానీ మీ యొక్క ఛానల్లో మీ యొక్క ప్రతిష్టని కానీ మేము అంతా కూడా ఎప్పుడు గుర్తు. మీ పేరు ఏమంటివి? నా పేరు రానా. రానా తమ్ముడు మంచిగా గట్టిగా చెప్పిండు మన మన V6 గురించి క్షణార్థులు తమ్మి సూషిగా మాకు ఇట్లా ఎంతకేంచి చెప్పినందుకు మస్తు క్షణార్థులు. అవతల బంధుకు వస్తే ఇంకొక అన్న ఉన్నాడు, ఆ అన్నను కూడా పలకరిద్దాం. అన్న నమస్కారం, బాగున్నారా? ఎట్లున్నాయి మా వంటలు? ఎట్లున్నాయి మా దత్తన్ని ఎట్లా చేపించిండు? చాలా బాగున్నా. అయితే నేను యాదాద్రి దేవాలయ ప్రధాన స్థపతి, నేను ఆలయ నిర్మాణ శిల్పి. సో అందువల్ల ఏంటంటే భగవంతుడు నాకు గురజన్మ శిల్పి పద్మశ్రీ అవార్డుని దాంతో ప్రస్తుతం గవర్నమెంట్ కూడా మమ్మల్ని హెల్ప్ చేసింది. ఏదైనా కూడా ఈనాడు జరిగినటువంటి ఆలయ కార్యక్రమం ఏదైతే మొత్తం మన తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి మొత్తం కూడా ఒక చోట మూకుమ్మడిగా తీసుకురావడం అనేది ఇది ఒక పెద్ద బృహత్కర కార్యక్రమం. మేము చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ వచ్చి 50 ఏళ్ళు అయిపోయింది, ఇక్కడ 60 సంవత్సరాలు అయిపోయింది. ఎట్లున్నది మా తెలంగాణ? మీకు మంచిగా నచ్చింది అన్న? మరి 100కి 100 పాళ్ళు. ఇప్పుడు మీ పొరలను తీయడమేగా, మా పిల్లలు కూడా ఇక్కడే పెళ్లి చేసాము. ఈ అన్న చిత్తూరు జిల్లాకేంచి వచ్చి మన యాది రూటను కట్టిండు. గుట్ట మీద గుడి ఉన్నది కదా, ఆ గుడిని కట్టిన అన్న. ఈ అన్న కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. అన్న శుభాకాంక్షలే, పద్మశ్రీ అందుకున్నందుకు శుభాకాంక్షలు, మోదాలు. అవతల బాంధుకేం చీతల బాంధుకు వస్తే టీవీలోళ్ళు కనబడ్డారు నాకు అప్పుడప్పుడు. ఎప్పుడన్నా టీవీ పెడితే సీరియల్లో బాగా కనబడతావా అమ్మ నువ్వు విష్ణుప్రియ? అవును, బాగా కనిపిస్తున్నాయి. ఏమేం సీరియల్ చేసినావు ఇదివరకు దాకా? ఇప్పటి వరకు ఒక 5 సీరియల్స్ చేశాను. ఇప్పుడు అయితే 390లో హాసినిగా చేస్తున్నాను. మీ ఆయన నిజంగా పెళ్ళి అయిందా నీకు? అసలు నిజంగా పెళ్ళి అయింది, 5 సంవత్సరాలు కొడుకు ఉన్నాడు నాకు. ఇప్పుడు మీరు నిజంగా భార్య భర్త? నిజమైన భార్య భర్తలు. ఇక ఈ తమ్ముడు కూడా సీరియల్ అసలు. తమ్ము నీ పేరు? సిద్ధు. సిద్ధు, ఈ తమ్ముని కూడా చాలాసార్లు సీరియల్లో చూసిన నేను. కానీ తమ్మి నువ్వు సీరియల్ పెద్దగా దొడ్డుగా ఇంత కనబడతావు తమ్మి. ఇప్పుడేమి ఇంటున్నావు చిన్నగా ముద్దుగా? చెల్లె నువ్వు కూడా అంతే పెద్దగా ఇంత కనబడతావు. ఈడ చూస్తేనేమో ముత్తమంతున్నది పిల్ల. ఎంతో చక్కగా డైటింగ్ చేద్దాం అని అంటే మన వాళ్ళేమో చూడండి, మొత్తం 300 రకాలు 55 రకాలు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. ప్లేట్ కూడా సరిపోతుంది. ఇది అలైబాలే భోజనం, మామూలు భోజనం అనుకుంటున్నా? ఇది తినడానికి అదృష్టం ఉండాలి. మంచి అదృష్టం దొరికింది మాకు. ఎట్లా అనిపిస్తున్నాయి తమ్మి కూరలని వంటలని? అసలు వంటలు అంటే ఇన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయా అని ఈ వంటలన్నీ కాదు, ఇంకో అరిసెలు, సకినాలు, మన పోలేలు, జొన్నరొట్టె తినద్దా బుజ్జి? డైటింగ్ అంటే అన్నావు కదా, జొన్నరొట్టె గట్టిగా డైటింగ్ చేయొచ్చు. మంచిగా కడుపు నిండా తినండి. పాపం నేను తింటుంటే వచ్చి వీళ్ళని పలకరించిన. కానీ ఇగో తమ్మి మంచిగా యాక్టింగ్ చేస్తారు మీరిద్దరు. భార్య భర్త ఇద్దరు కూడా మంచిగా చేస్తారు. నడుండటి పోదాం ఇక. ఈరోజు ఏందో నేను వచ్చుడొచ్చుడు ఆలస్యం లేదు నాకు. అంత పద్మశ్రీ వాళ్ళు, అవార్డు వచ్చిన వాళ్ళు, మళ్ళీ టీవీలో వాళ్ళు, అందరు పెసైతోళ్ళు కనబడుతున్నారు. ఇగో ఈ అన్న కూడా సోమలాల అన్న, ఈ అన్న కూడా పద్మశ్రీ వచ్చింది. అన్న నేను నీ సేవలను గుర్తించి పద్మశ్రీ ఇచ్చిండ్రు అన్న, నేను అప్పుడు కలవకపోతే శుభాకాంక్షలు మొదలైతే. ఎట్లా అనిపించింది అలా ఇవ్వాలి ఇలా దావతు? అందులో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకురావడం చాలా ఆనందం అనిపిస్తుంది. నేను ఎప్పుడు అనుకుంటే మనసులో ఏంటంటే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో నన్ను ఉండదు ఏమన్నా అనుకోని, కానీ గీడికి వచ్చినప్పుడు మాత్రం అందరు నమస్తే పెడతారు, అందరు అలా ఇవ్వలే చేసుకుంటారు, అందరు క్షణార్థులు పెట్టుకుంటారు. అది మాత్రం అద్భుతం నిజంగా కదన్నా? చాలా అద్భుతం. ఈ కార్యక్రమంలో మీరు రావటం కూడా ఒక అద్భుతమే. మీ మాటలు, మీ పరిచయాలు చూస్తుంటే చాలా ఆనందం. వీళ్ళందరూ మనకి ఎరకనే అన్న, మన తెలంగాణ యాసలో భాషలో మాట్లాడుతున్నారు, చాలా ఆనందం తల్లి. అన్న మీరు ఇట్లా ఏమంటారు,
సాహిత్యం అంటారు కదన్న, అంటే మనకు అది పెద్దది రా, మనం మూడు కదన్న, మనకు రావు అవన్నీ. కానీ ఇప్పుడు సాహిత్యం ఏమేమి చేసినవి అన్నాను? నేను హనుమంతుని చరిత్ర, వెంకటేశ్వర స్వామి చరిత్ర, మేరామ్మ తుల్జాభవాని చరిత్ర, ఆంజనేయ చరిత్ర, తర్వాత 500 పాటలు రాశాను లంబాడి భాషలో. 500 రాసి రికార్డింగ్ చేసి తండ్రిలో పంపించాను. దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే 701 శ్లోకం గల భగవద్గీతను లంబాడి భాషలో తర్జుమా చేసి అది టీటీడి ద్వారా దాన్ని రిలీజ్ చేయించాను. దండమే అన్న, నీకు ఎట్లా ఇంత ఇంతగానో మోపిక ఆడికించి వచ్చింది తండ్రి. 701 శ్లోకాలను లంబాడి భాషలకు తర్జుమా చేసుడు అంటే అనువాదం అంటారు కదా, ఆ అనువాదం చేసి పెట్టిన అంటే అన్న గాన్ని చరిత్రలు చేసినాక నీకు పద్మశ్రీ ఏందని ఇంకా జర పెద్దది ఉంటే ఇవ్వాలి. ఏమో ఇంత పెద్ద చదువుకున్నాయని నాకు సాహిత్యంలో వచ్చింది, సాహిత్యంలో వచ్చింది అని తెలుసు కానీ గిన్నె తెలియదు. అందుకే నిన్నే అడిగిన ఏం చేసిన అన్న ఏం కథ. కానీ అవన్నీ వేసినందుకు మాత్రం క్షణార్థులు నీకు. ఇంకా రాస్తూనే ఉన్నావా అని? నేను ఇప్పుడు ఒక నిఘంటువు రాస్తున్నా. ఓ ఏమన్నా మళ్ళీ వాళ్ళకు లంబడి భాషకు అర్థం కానుక నేనా లంబడోళ్ళు అదృష్టవంతులు కాదన్న, నువ్వు ఉన్నది నిజంగా కాదన్న. పోయేస్తాను తిన్నవా భోజనం నమస్తే అమ్మ. నా రెండు అటు పోదామండి ఇంకొకసారి. యువతల బాంధుకు వస్తే మా గోరేటి ఎంకన్నా, ఇప్పుడైతే ఎమ్మెల్సీ గోరేటి ఎంకన్నా అన్న ఎట్లున్నది అలై బలై మంచిగా అనిపించిందా దావత్? ఎప్పుడు 20 నుంచి వస్తున్న సెంటిమెంట్ పెద్ద మంచిదని వచ్చి దండ పెట్టుకోవడం మంచిదని అందరినీ కలిసిన అన్న అలై బలై ఇక్కడ. నేను ఎవరిని కలవను, వచ్చి ఎప్పుడైనా దండం పెట్టబోతా. నాకు నా సంగతి తెలుసు కదా. బక్కగైన వేండే మరా బక్కగైన బాగా ఎండ పెట్టా బాగా. ఏమిటికి ఎండ పెట్టుడు, ఏం ఎప్పుడు తినేది ఉన్నా అది తినక. బక్కగా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా 5 కిలోమీటర్ నానా రకాల తిప్పలు పడుతున్నాయి. తిండి తినాలి, తిండి తగ్గియాలి. ఏ తగ్గించుడు గిగ్గించుడు ఏం చేయక, నువ్వు గట్టిగా పాట పాడాలన్నట్టు గట్టిగా తినాలి మరా. అన్న తెలంగాణ పాట పాడాలంటే మా గోరేటి ఎంకన్నని అన్న పాట పాడితే బంగారం అసలు పాటలు లాగా ఉంటాయి అన్న పాడితే. మీరు అద్భుతమైన తెలంగాణ స్లాంగ్ కు సాహిత్య గౌరవాన్ని ఇచ్చిన తల్లి మీరు బలి ఉన్నారు. అంత పెద్ద మాటలు మనకి ఏమర్థం అవుతుంది? నేను మూడు చదివితి అన్న అన్న భోజనం చెయ్యు, ఈడ డైటింగ్ చేయక మంచుగున్నాయి, రకరకాల వంటలు ఉన్నాయి మళ్ళా మళ్ళీ దొరకాయి తిను, నువ్వు ఈ పూటకైతే ఈ డైటింగ్ ఇడిచిపెట్టి తిను. సరే.